రచయితలకు ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావుదే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆనాడు ఉచిత ఆహార పథకాలను ప్రవేశపెడితే ఎంతో మంది ఎన్టీఆర్ను విమర్శించారని, ఆ తర్వాత దేశానికే ఆదర్శమయ్యారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగువారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. తెలుగు వారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ, అలాంటి పార్టీ. ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉంది. పసుపు రంగే మీ రక్తం కోస్తే తెలుపు రంగు కాదు, నర నరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూసినప్పుడు 40 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజాపక్షమే తప్ప ఇంకొక దేశ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ అనగానే ఊరు గుర్తొస్తుంది. తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత. తెలుగుదేశం పార్టీ కంటే ముందు అందరూ వేలుముద్రలు వేసేవాళ్ళు, రాజకీయ నాయకులంతా. ప్రతి ఒక్క భూస్వామి వాళ్ళకు కావాల్సిన తాబేదారిని పెట్టుకునేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న యువతకి, నవతరానికి నాంది పలికిన వ్యక్తి, రాజకీయాలు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది మొదటి మార్పు. ఆ మార్పే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాలకి, ఒకప్పుడు కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయం ఈరోజు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఎన్టీ రామారావు గారు చేసిన పని. ఈరోజు మనం చెప్పుకుంటూ పోతే 40 ఏళ్ళలో ఏం జరిగిందో చెప్పాలంటే ఎన్ని గంటలు పడుతుంది తమ్ముళ్ళు? 40 గంటలు పడుతుందా? 400 గంటలు పడుతుందా? నేను అడుగుతున్నా, 40 సంవత్సరాలు పడుతుంది మా తమ్ముడు చెప్పినట్టు 40 సంవత్సరాలు పడుతుంది. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే దేశం తర్వాత ఎప్పుడూ 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఆలోచిస్తుంది. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం పెట్టారు. అందరూ అన్నారు 2 రూపాయల కేజీ బియ్యం ఎట్టిస్తాడన్నారు. ఎట్టిస్తా చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. దేశానికి 20 ఏళ్లు పట్టింది ఈ బియ్యం సబ్సిడీ కింద ఇవ్వడానికి. ఆహార భద్రత అనే పేరు పెట్టి 20 సంవత్సరాల తర్వాత దేశమంతా బియ్యం కానీ గోధుమలు కానీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చారంటే, నామినల్ రేట్కి ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించారు, విమర్శించారు, అను ఉత్పాదక పథకం అన్నారు. ఒకటే మాట చెప్పాడు, కడుపు నిండా తిండి పెట్టడమే నా ధ్యేయం, మనిషి తిండి లేకుండా ఉండడం నేరం అని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పుకుంటే మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పటేల్ పట్వారీ వ్యవస్థ ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? తెలంగాణలో ఆంధ్రాకు పోతే కరణం మునసము, తెలంగాణకు వస్తే పటేల్ పట్వారీ. వీళ్ళు పేదవాళ్ళ రక్తం తాగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్క కలం పోటుతో మొత్తం రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.